135 ఏళ్ల ఐక్యత, అహింస, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అన్నీ కలిపి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మెదక్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల మధ్య పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు విస్తుపోయే విధంగా 60 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ది పనులు జరిగాయన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అవివేకమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, ఈ 6 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పౌరసత్వ బిల్లుతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ కుటిల రాజకీయ నీతులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బట్టి జగపతి, మసూదన్ రావు, ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, దుర్గాప్రసాద్, మేడం బాలకృష్ణ, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో 135 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెసే అన్నారు. నేడు దేశం, రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుండే పుట్టాయన్నారు. అనంతరం జిన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిన్నారంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీ ఎంపీపీ గంగు రమేష్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి, కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 132 సంవత్సరాల చరిత్ర గల మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే కూడా ఏ ఒక్క పార్టీ 135 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ ఏది కూడా లేదు. ఇంకా మనం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం సెంట్రల్లో కూడా, అది కూడా స్టేట్లో కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ, అందరికి కూడా మనోధైర్యంతో ఉండాలని కూడా కోరుకుంటూ, మరి ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జిన్నారం మండలం పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు రావడం నిజంగా పెద్ద ఎత్తున దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు నిలుపుతారో వాళ్ళందరూ కూడా గెలిపించుకొని 3 జాగాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో 135వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పేదవాడు ఆకలితో అలమటించకుండా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని, ఇచ్చిన హామీలను విస్మరించిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. సేవ పరమార్థం అని చెప్పండి. నేను 4 సార్లు ఓడిపోయినా కానీ ప్రజలను విస్మరించలేదు. ప్రజా ప్రాతినిధ్యం అనేది ఏదైతే ఉందో ప్రజా సేవ కొరకు మాత్రమే చెప్పండి. పబ్లిక్ రిప్రజెంటేషన్ ఈజ్ ఎ సోర్స్ ఫర్ సర్వింగ్ ది పీపుల్. ప్రజా ప్రాతినిధ్యం అనేది ప్రజా సేవకు ఒక మార్గం, కానీ ప్రజా ప్రాతినిధ్యమే మార్గం కాదు. ఏ ప్రాతిధ్యం లేకుండా మా శంకర్కి ఎప్పుడు చెప్తుంటా, పాప ఆయనకి ఏదైతే ఉందో ద్రోహిస్తాం. ఆయన నాయనగా 2-3 దశాబ్దాలు పార్టీకి సేవ చేస్తుంటే, ప్రజా సేవ చేస్తుంది, అవకాశం రావటం లేదు. చెప్పిన నేను ప్రజా ప్రాతిధ్యమే నీకు ఏకైక మార్గం కాదు. ఇట్స్ నాట్ సోల్ సోర్స్, ఇట్స్ ఎ సోర్స్ బట్ ఇట్స్ నాట్ సోల్ సోర్స్. అది మార్గం కానీ ఏకైక మార్గం కాదు. పెన్షన్ వయసు కుదింపు, పెన్షన్ వయసు 50 ఏళ్ళ కుదింపు, 15-60 సంవత్సరాలు బాబా ఆర్టీసీ వాళ్ళని ఏదైతే ఉందో అరగోస పెట్టి, రాశి రంపాల పెట్టి, వాళ్ళ ఉసురు తీసుకొని అసలు మన వెంట జోల పాట పాడుతున్నాడు. చెప్పిన జాతర ఉన్నట్టుంది.